రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు కోవిడ్ హాస్పిటల్కు వెళ్లే తెలుగుదేశం ప్రతినిధులను అడ్డుకోవడం ప్రజాస్వామ్య వ్యవస్థకు మచ్చ అని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు అన్నారు. ఇప్పుడు మీరు మీరు జీతం తీసుకుంటున్నారు, మీరు డ్యూటీ చేస్తున్నారు, నేను కూడా జీతం తీసుకుంటున్నాను, నేను నా డ్యూటీ చేయాలి కదా. ప్రస్తుతానికి ఎమ్మెల్యేగా ఉన్నదే టీఏలు డీఏలు జీతాలు తీసుకోవడానికి కాదుగా, ప్రజల సమస్యల మీద ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి. మీరు కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్ నుండి మానిటరింగ్ చేయొచ్చు కదా. మీరు పోలీస్ స్టేషన్ నుండి మానిటరింగ్ చేయగలుగుతారా? అది కూడా నా జిల్లా కదా, నేను ఆంధ్రప్రదేశ్ కదా, నేను ఎక్కడికి ఇప్పుడు ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర అవ్వలేదు. నా జిల్లా నా హెడ్ క్వార్టర్ ఏలూరు, నాకు సంబంధించిన ఉన్నతాధికారులందరూ కూడా ఏలూరులోనే ఉంటారు. ఒక కలెక్టర్ అయినా ఒక ఎస్పీ అయినా ఎవరైనా, అలాగే ఇక్కడ కావాల్సినటువంటి మెడికేటెడ్ కూడా ఏదైనా హాస్పిటల్ ఉంది, అక్కడే ఉంది వైద్యం. నేను మాట్లాడాలి కదా, ఇప్పుడు మన ఇక్కడ బెడ్స్ లో జాయిన్ చేస్తున్నాం, వాళ్ళకి సాచురేషన్ తగ్గిపోయిన తర్వాత ఐసీయూలో పెట్టమంటున్నారు, వెంటిలేటర్లో పెట్టమంటున్నారు. ఐసీయూ వెంటిలేటర్లు అనేది పాలకొల్లు నర్సాపురం భీమవరం ఎక్కడ కూడా పెట్టుకోవట్లా, అది నేను కలెక్టర్ గారితో మాట్లాడాలి కదా.